అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలువురు యోగ గురువుల నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణం చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరై యోగా దినోత్సవం సంబంధించిన ప్రాధాన్యతను తెలుసుకున్నారు. యోగా గురువుల ఆధ్వర్యంలో యోగాసనాలు వేసి వారికి యోగాపై అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించడమే కాకుండా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న జరుపుకునేలా ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యోగా శాఖను నిర్వహించడం జరిగింది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యోగా మాస్టర్ గారు మనకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా మన యోగా గురించి తెలియజేయడం జరిగింది. దీన్ని మనం ప్రతిరోజు ఇంట్లో కానీ ఎక్కడైనా క్లాసులో కానీ చేసుకున్నట్టయితే మన ఆరోగ్యం మహాభాగ్యం అనే ప్రకారంగా అందరికీ ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి డబ్బులే ముఖ్యం కాదు, ఆరోగ్యమే ప్రతిదీ ముఖ్యం కాబట్టి అందరం ఈ యోగాను ప్రతిరోజు ఇంటిలో కానీ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటే అక్కడ చేసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా మరియు యోగా దినోత్సవానికి మనకు వచ్చిన ట్యూటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.